ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మనం పాపాలు తప్పులు చేస్తేనే శిక్షలు అనుభవించాలని ఏమీ లేదు. ఒక్కోసారి ఎప్పటి పాపాలు ఇప్పుడిలా కూడా మనల్ని వేధించొచ్చు. కానీ జీవితం అన్నాక ఇలాంటివి తప్పవు, తప్పించుకోలేం కూడా. నువ్వేమీ బాధపడకమ్మా. ఆ అబ్బాయి నిన్ను కాదనుకుని వెళ్ళిపోయినా మళ్ళీ తన తప్పు తెలుసుకుని తిరిగి వస్తాడు. నీకేం కాదులేమ్మా, అంతా మంచే జరుగుతుంది. మీరన్నట్టు జరిగితే అంతకు మించి నాకింకేం కావాలి చెప్పండి. అయ్యో సారీ అత్తయ్యా, ఈరోజు మీ పుట్టినరోజని కూడా ఆలోచించకుండా నా బాధను తెచ్చి మీ ముందు పెట్టేశాను. అలా ఏం లేదులే ప్రియా, నేను మీ అత్తయ్యననే కదా వచ్చి చెప్పుకున్నా. పోనీ, ఇప్పటికి ఇవన్నీ వదిలేసి. తప్పకుండా అత్తయ్యా, మీరు చెప్పారు కదా ఈరోజు మీ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి, అన్ని ఏర్పాట్లు నేనే దగ్గరుండి చూసుకుంటాను, బావకి తోడుగా ఉండి అన్ని రెడీ చేస్తాను. అలాగే ప్రియా. సరే అత్తయ్య వెళ్ళు. ఇంతకు ముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రియలో ఏదో మార్పు కనపడుతుంది. ఏమోలే, పాపం తండ్రి పాపం ఈ అమ్మాయికి శాపంగా మారిందనిపిస్తుంది. భగవంతుడా, ఎంత కాలింది బిడ్డ చెయ్యి. అమ్మా బాధపడకు, గీదాంది ఏముందమ్మా, తగ్గిపోతాయి. శివయ్య, నిన్నే నమ్ముకున్నా, మా భువనమ్మ పానం కోసం నీ కాళ్ళ కడ నా పానం విడవమన్న ఇడిచేస్తా. గామ్మ బతికే మార్గం చూపించు శివయ్య. అమ్మా నీ కష్టం, నీ ఆవేదన ఆ కైలాసనాథుని మనసుకు చేరింది. నీ పూజా ఫలితాన్ని ఆ బోళా శంకరుడు తప్పకుండా వరంగా అందించబోతున్నాడు. దిగులు చెందకు తల్లి, నీ మనోధైర్యమే శివాభిషేకం. ఈ స్థానం నుంచి 100 కిలోమీటర్లు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తే శివాపురం అనే గ్రామం ఉంది. అక్కడ నువ్వు కోరుకున్న మనిషికి కావలసిన నాటు వైద్యం దొరుకుతుంది. వెళ్ళండి, వెళ్ళి ఆ మహాకాళి కటాక్షంతో ఆ అమ్మ ప్రాణం కాపాడుకోండి. హరహర మహాదేవ శంభో శంకర. నీ మంచితనం, నీ త్యాగం నీ జీవితంలో పెనుమార్పులు తెస్తున్నాయి. అంతా శివేచ్ఛ. అమ్మా, భువనమ్మకి మంచిగా అవుతుందంట. ఈ మాట గా శివుడే చెప్పి గా సామిని మన కాడికి పంపించిండమ్మా, గది నాకు అర్థమైతుంది. అమ్మ బాణం నిలబెట్టుకోవడానికి శివయ్య మార్గం చూపించిండు. నేను పోయే అమ్మకి ఈ విషయం చెప్పాలనమ్మా. నేను పోయిస్తా. అట్లనే బిడ్డ, జాగ్రత్తగా పోయిరా. అట్లనే. అంత మంచి మనిషికి కష్టం ఏందమ్మా? ఒక మంచి మనిషి కష్టం బాధని చూసి మనమే ఇంత చలించిపోతున్నాం బిడ్డ. మరి గా దేవుడి కంటికి కనిపించదా, గా శివయ్య కనికరయ్యాడా,
శివుడు కనికరించిండు కాబట్టే బిడ్డ అక్క రూపంలా. గా భువనేశ్వరమ్మకి ఒక మంచి మార్గం చూపెట్టిండు. గా అమ్మ పానంకి ఏం కాదు. పోదాం పా బిడ్డ. ఓం నమ శివాయ. సావిత్రక్క, ఈవిడ హడావిడి. మనిషిని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. ఆ నవ్వులు, ఆ చూపులు ఏవి సరిగ్గా లేవు. ఏదో విషపు ఆలోచనలతోనే ఇక్కడికొచ్చినట్టు నాకనిపిస్తుంది. అవును గౌరీ, ఈ పిల్లని ఇంట్లో ఎప్పుడో చుట్టపు చూపుగా చూసిన గుర్తే, కానీ ఇంత హడావిడిని ఇదే చూడ్డం ఫస్ట్. అవును గౌరీ, ఇవన్నీ కావేరి కథ చేయాల్సింది. ఏది ఎక్కడ కనిపించట్లేదు. గౌరీ, కావేరి ఎక్కడికెళ్ళింది? బయటికి పని మీద వెళ్ళిందిలే సావిత్రక్క. వస్తుందిలే. ఓకే. ఏయ్, ఏంటి ఇంట్లో చేయాల్సిన పనులేవీ లేనట్టు స్టాచ్యూల్లో నిలబడి చూస్తున్నావు? వచ్చిన గెస్ట్లకి కూల్ డ్రింక్సో జ్యూస్లో ఏదైనా ఇవ్వాలి కదా. నాకు చెప్పే బదులు నువ్వే వెళ్ళి ఇవ్వచ్చుగా. ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు ఆతిథ్యం తీసుకోవాలి గాని ఇంటి పెత్తనాలు కాదు. బోనమ్మగారి పుట్టినరోజుకి ఏ అతిథుల్ని ఎలా చూసుకోవాలో ఈ ఇంటి పర్మనెంట్ పని మనిషిగా నాకు తెలుసు. ఇలా టెంపరీ మనుషులతో చెప్పించుకునే కర్మేమీ నాకు పట్టలేదు. ఇది చూడ్డానికి పల్చగా ఉంది, కానీ దీని తోలు చాలా మంద ఉన్నట్టుంది. అనవసరంగా దీంతో పేచి పెట్టుకుని నేనొచ్చిన పని పాడు చేసుకోకూడదు. గౌరీ అంటే అది కాదు నా ఉద్దేశం. గెస్ట్లు వస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళని చూసుకోవాలి కదా అని జస్ట్ చెప్తున్నానంతే, వేరే ఏం లేదు. అందితే జుట్టు లేదంటే కాళ్ళు. ఈ ప్రియతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఇదేదో ప్లాన్తోనే వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎవ్వరికీ ఏం కానివ్వకూడదు. గౌరీ, కావేరి పూజ చేసావా? అయ్యో, చేతులేంటి ఇలా కాలిపోయాయి కావేరి. గౌరీ వద్దు, ఏం మాట్లాడొద్దు. ఈ విషయం భువనమ్మకి, అర్జున్ బాబుకి అస్సలు తెలియదు. కావేరి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా?